ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. దీని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అది ఏదో కక్ష సాధింపు చర్య, అది అక్రమ కేసు అంటారు. ఇది అక్రమ కేసు కాదు, అడ్డంగా దొరికిపోయిన కేసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది, యువత బాగా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సింది పోయి ఈరోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ని క్రియేట్ చేసుకొని అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాన్ని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను. బాబొస్తే జాబ్ వస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. 2024లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. బెయిల్ మీద వచ్చినోడు ముఖ్యమంత్రి, మన మన రాష్ట్ర దౌర్భాగ్యం. అసలు నీ చరిత్ర ఏంటి? నీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? జగన్మోహన్ రెడ్డి గారి కేసు వేరు, ఈ కేసు వేరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి కేసు జగన్మోహన్ రెడ్డి నాటే వ్యవస్థలు లేడు, వ్యవస్థలు లేరు. అయినా వ్యవస్థలు ఉంటే మీరు అప్పుడు మాట్లాడే వ్యవస్థలు లేడైనా అవి ఆపాదించారు. రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు. అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్స్ లోపల వారికి లోకేష్ గారిదే ఉంది కాదు, రిమైండ్ షీట్ లో లోకేష్ పేరు ఉంది. ఈడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 74 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కి ఉంది, తోలు ఉంది, తోటకూర అని తిరిగినటువంటి ఈడినే కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి లోపల పారేశారు. లోకేష్ గారిది ఏమన్నా బొఫ్ఫును గడు ఒక దంతి అంతా వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ పడతాడు. ఈడు పక్కన బాబు పక్కన మేము అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి చూస్తా, ఈడి సంగతి చూస్తా, రెడ్ బుక్లో రాస్తా, గ్రీన్ బుక్లో రాస్తా, నీ దిక్కున్న బుక్లో రాసుకో, ఇది కూడా రాసుకో, నీ బాబుని కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి తీసుకెళ్ళి స్కిల్ స్కామ్లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పీకరను వచ్చి పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి రావాలంటే వీసా అవసరం, ప్యాకేజ్ తీసుకోవాలి. ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి. ఉత్తపుత్రుడు అడవిడి చేసేస్తున్నాడు, పొద్దున నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు. ఎప్పుడు రాత్రి 11:00 12 రోడ్డు మీద పడుకుంటే ఎవడుంటాడు? ఎవడ నెడ్లైట్ లేని లారీను బస్సుకి వెళ్తే తెలియని పోయింది ఏదో జరిగేది. కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలు ఆయనకి, ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరం. ప్యాకేజ్ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి అయిన సరే వచ్చేస్తాడు, రోడ్డు మీద పడుకుంటాడు, పాక్కుంటా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. ఉత్తపుత్రుడు నేను పొద్దు నుంచి అడవిడి చేస్తున్నాడు, మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్త తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు. ఇదేమో అధికారికం కాదు కదా, అనధికారికంగా ఆయన కూడా అధికారికంగా దత్త తెలిపాడు అనుకోండి, నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు బాలయ్య, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు. అధికారికంగా తీసుకోమండి, ఈయన కలవాలంటే
ఇరవై ఆరు కేసులున్నప్పటికీ కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొని జీవితాంతం ఇలాగే ఉన్న నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నా మీద ఎవరు కేసు పెట్టకూడదు నేను పాపాలు చేసినా నేను తప్పులు చేసినా నేను సత్యశుద్ధుడిలాగే మిగిలిపోతానని అనేక 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక మోసాలు అనేక పాపాలు పడిన నువ్వు చిట్ట చివరికి ఏదో రోజు పాపం పండుతుంది భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడనే విధంగా గతంలో నువ్వు 370 కోట్ల రూపాయలు ఏదైతే పసిబిడ్డలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రోజు నువ్వు దోచిన దోపిడీకి ఈ రోజు లాస్ట్ కి రిమాండ్ రేటు ఈ రోజు ముద్దాయిగా చిట్ట చివరిగా నువ్వు ముద్దాయిగా తేలి ఈ రోజు రిమాండ్ కి వెళ్తాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇదే కాకుండా కూడా ఈ రోజు ఈయన కాపాడేదానికి పవన్ కళ్యాణ్ గారు గానీ బీజేపీ పార్టీలో కొంతమంది పురంధేశ్వర్ లాంటి వాళ్ళు గానీ అలాగే సిపిఐ లాంటి వాళ్ళు గానీ ఈ రోజు ఒక తప్పు జరుగుతుంటే ఈ రోజు చట్టపరంగా ఈ రోజు ఒక తీసుకుంటే అది తప్పు అని చెప్పే ఈ రోజు ప్రతిపక్షాలు గానీ కొన్ని పార్టీలు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే, ఎప్పటికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుంది, గెలుస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు జగన్ మోడీ గారు ఈరోజు ఏదైతే ఈరోజు దాదాపు 3 సంవత్సరాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ లో ఏదైతే అవకతవకలు జరిగినాయి గతంలో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేశారని ఒక ఫైల్ నోట్ లో పెట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదని చెప్పలేదు. లాయర్లందరూ కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు, ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు, ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు వాదించారు తప్ప ఇది తప్పు ఇది ఎక్కడా లేదు అని చెప్పి ఎక్కడా వాదించలేదంటే దీంట్లో అందరికీ కూడా తెలుసు, వాళ్ళ లాయర్లందరికీ కూడా దీంట్లో స్పష్టమైన ఆధారాలతో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడని. ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడైన ఆయన కూడా ఈరోజు రేపో మాపో ఈరోజు ఏదో ఏ విధంగా ఈరోజు ఆయన మొత్తం సిఐడిలో డబ్బులు ఎవరికి పోయినవన్నీ కూడా ఉన్నాయి. ఇయే కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో 118 కోట్ల రూపాయలు ఈ రోజు లెక్క చూపిన డబ్బులు కానీ అన్ని కూడా బయటకు వస్తాయి తేలతాయి. అమరావతిలో రైతులు మోసం చేసి ఏ విధంగా అసైన్మెంట్ పేమెంట్ తో 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాపాల చిట్ట అవినీతి చిట్ట అవినీతి అనకుండా ఈరోజు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదైతే ఏ విధంగా మోసం కానీ అన్ని కూడా జరుగుతున్నాయి అన్ని కూడా చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బొందపెట్టే టైం వచ్చేసింది. 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గా చూపించేది ప్రజలు రేపు 6 నెలల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీని సమాధి చేసి బొందబెట్టబోతున్నారని ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన పుత్రుడికి లేని ఆరాటం ఈనికెట్టో అర్థం కావట్లేదు. ఆయన పుత్రుడే అన్ని మూసుకొని పోయి కోర్టులో కూర్చోమంటే ఎక్కడ ఈ భారతదేశంలో ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీ నాయకుడు వచ్చి రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద దొరకటం అనేది మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈరోజు దత్తపుత్రుడు అవతారం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు, వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు. చిట్ట చివరికి న్యాయం అనేది ఒకటి ఉంటుంది, అన్ని ఎక్కడ ఎన్నిసార్లు మేనేజ్ చేసుకున్నా ఎక్కడో దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరకతారనే దాంట్లో ఈరోజు సాక్షాత్తు ఈరోజు అంతా కూడా రుజువైందని చెప్పి తెలియజేస్తాం. 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు, నేను కోరుకున్నాను. తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి, తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి. ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అణుకోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్ ఖైదీ నంబర్ 7691 అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది. అండ్ సీసీ కెమెరాలు పెట్టారు, కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు కానీ అచ్చెన్నాయుడు కానీ వాళ్ళ గగ్గోలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎంతమందిని జైళ్ళకు పంపించాడు, ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయం పెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకు వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య, అది అక్రమ కేసు అంటారు. ఇది అక్రమ కేసు కాదు, అడ్డంగా దొరికిపోయిన కేసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది, యువత బాగా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సింది పోయి ఈరోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని క్రియేట్ చేసుకొని
ఈరోజు దాదాపుగా 241 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను. బాబొస్తే జాబొస్తుందని 2014 లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. 2024 లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే 260,000 మందికి వాలంటీర్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ఇప్పటికే 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే భారీ పరిశ్రమల ద్వారా 85,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపుగా 12 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చుకోవటం అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని కాకి కబుర్లు కుంటి సాకులు చెప్పి ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు, ఆ ప్యాలెస్లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు కాబట్టే కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి రానియలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో అనుభవం ఉంది కదా, రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. మీరు చూస్తే ఎండాకాలం వస్తే చాలు హెరిటేజ్ మజ్జిగ అంటూ ఏ విధంగా నామినేషన్ పద్ధతిలో ఇస్తారు, పండగలు వస్తే చాలు సంక్రాంతి చంద్రన్న పండగ, అలాగే ఏమంటారు తోఫా అని చెప్పి పప్పులు ఉప్పులు నెయ్యిలు అన్నీ కూడా ఈ అన్ని నామినేటెడ్ పద్ధతిలో ఎలా దోచి హెరిటేజ్కి ఇచ్చారో మీరు చూస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల పేరుతో ఎలా 100 కోట్లు దోచుకున్నారో మీరు చూశారు. అలాగే ఈ ఏమంటారు అమరావతి భూముల్ని తన బినామీల పేర్లతో ఎలా దోచిపెట్టాడు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేసి ఏ విధంగా దోచుకున్నాడో మనం ఈరోజు అందరం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. ఇక ఒక్కొక్క స్కాము ఈరోజు బయటకు వస్తున్నాయి సాక్ష్యాధారాలతో, ఆ ఒక్కొక్క దానికి ఆయనకి పడుతూనే ఉంటుంది జైలు శిక్ష. ఒకవేళ బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందే. ఆయన మాత్రమే కాదు, వీటిలో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల డబ్బును దోచుకున్నారో నారాయణ కానీ లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ అందరూ కూడా లోపలికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అందరు కూడా రెడీగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పాపం పండింది చంద్రబాబు నాయుడుది, ఈరోజు నన్నెవ్వడు టచ్ చేయలేడు, వైఎస్ఆరే నన్నేం పీకలేకపోయాడు, జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు. ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఒక రోజంతా కూడా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి లాయర్లు తెచ్చుకొని అలాగే స్పెషల్ ఫ్లైట్లకు కోట్లు పెట్టి అలాగే కోట్ల ప్యాకేజ్ ఇచ్చి సినిమా స్టార్లు తెచ్చుకొని కింద పడి దొల్లినా కూడా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు తప్పించుకోలేకపోయాడు.